సెల్ టవర్స్ వేర్ హౌసింగ్ పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ గుట్టురట్టు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీకి చెందిన మహ్మద్ జునేద్ ఆలం, అనుప్రీత్ కౌర్, మహ్మద్ ముషీలు కలిసి సెల్ టవర్స్ పెట్టిస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దీంతో చాలా మంది వారి మాటల్లో పడి మోసపోయారు. సెల్ టవర్ నిర్మాణం కోసం ముందుగా తమ కంపెనీలో కొంత అమౌంట్ చెల్లించాలని బాధితుల నుంచి లక్షలు వసూలు చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్వయం ప్రకాష్ అనే వ్యక్తి వీరిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ స్టాంపులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వదిలే వదిలే సార్.